అందరికీ శుభోదయం మనం చెప్పుకుంటున్నటువంటి పాఠం వీర తెలంగాణ ఆ పాఠ్యభాగ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య లాస్ట్ క్లాస్లో మనం పాఠ్యభాగ వివరాల వరకు చెప్పుకున్నాం ఇప్పుడు కవి పరిచయం మన కవి దాశరథి కృష్ణమాచార్య ఈయన మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించాడు ఈయన ప్రాంతం ఇది మహబూబాబాద్ జిల్లా అంటే పాత వరంగల్ జిల్లా అనమాట ఈయన గ్రామం చిన్నగూడూరు నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమకవి ఈయన నాటి పాలకులంటే అన్నాడు నిజాం రాజు పరిపాలిస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రాంతాన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్నటువంటి పనులను నిరసిస్తూ ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు అది ఏ విధంగా అంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు వాళ్ళను చైతన్యవంతం చేసినాడు ఎలా చైతన్యవంతం చేశాడంటే ఆచరణాత్మక వైఖరితో అంటే ప్రజలు చేయగలిగినటువంటి పద్ధతులలో మాత్రమే ఈయన వాళ్ళను చైతన్యపరిచి నిజాంకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాడు నా గీత వాళ్ళు ఎంత దూరము ప్రయాణం బావునో అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టదని అన్నాడు దాశరథి దీని అర్థమేందంటే ఆయన గీతావళి అంటే ఆయన పాటలు కావచ్చు పద్యాలు కావచ్చు రచనలు కావచ్చు అవి ఎంతమంది వాటిని తెలుసుకుంటారో వాటిని పాడుతారో వాటిని అర్థం చేసుకుంటారో అవి ఎంత దూరం ప్రసారం అవుతాయో అంత దూరం అవి తెలుసుకున్నటువంటి ప్రజానికం ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించి పోరాటం చేసేటువంటి ఒక చైతన్యం వస్తుందని ఈయన పాటలకు ఉన్నటువంటి శక్తిని గురించి చెప్తా ఉన్నాడనమాట నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలుగోడల మీద రాసిన ధీరుడు ఈయన ఈయన చేస్తున్నటువంటి ఉద్యమాలకు సహించలేక నిజాం ఈయనను బంధించి జైలులో ఉంచడం జరిగింది అక్కడ కూడా నిజాంకు వ్యతిరేకంగా ఆ జైలు గోడలపై పద్యాలను రాసినటువంటి ధీరుడు దాశరథి ఇలాంటి దాశరథి ఆయన జీవిత కాలంలో ఎన్నో రకాల రచనలు రచించడం జరిగింది ఇప్పుడు ఒకసారి వాటిని చూద్దాం ఈయన రచనలు ముందుగా అగ్నిధార రుద్రవీణ మహాంద్రోదయం పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచనలు మొదలైన కవితా సంపుటాలను మరియు నవమి అనేటువంటి నాటకాలను యాత్రా స్మృతి ఇది ఈయన యొక్క స్వీయ చరిత్ర అంటే ఆత్మకథ ఇలాంటి గ్రంథాలన్నింటినీ రచించినాడు దాశరథి మరియు సినీ గేయ కవిగా ఆనిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చినటువంటి కవి ఈయన సినిమా పాటలు కూడా రచించడం జరిగింది ఆ సినిమా పాటలు కూడా చాలా మంచి అర్థవంతంగా గౌరవ గౌరవపదమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి ఆ పాటలకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చి రచించినటువంటి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు ఇంకా ఈయన గురించి చెప్పుకోవాలంటే తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసినటువంటి దాశరథి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గాలిబ్ గజలను అనువదించాడు గజల్ ప్రక్రియ ప్రక్రియ గురించి నేను పాఠ్యభాగ వివరాలలో చెప్పడం జరిగింది చాలా రకాల ప్రక్రియలు ఉంటాయని చెప్పాను ఒక విషయాన్ని ఏ ప్రక్రియలో రాస్తే ఆ ప్రక్రియగా చెప్పబడుతుంది ఇక్కడ గజల్ అనేది కూడా ఒక ప్రక్రియ ఇవి పాడుకోవడానికి అనువుగా అన్నమాట వీటిని గాలిబ్ అనేటువంటి గజల్ని అనువదించాడు తను తెలుగులోకి అనువదించాడు ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు ఈయనకు ఉర్దూ భాష కూడా తెలుసు ఉర్దూ కవులు రచించినటువంటి కవిత్వాన్ని ఇతను అనువదించాడు అంటే ఒక వేరే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి రాయడం అన్నమాట విమర్శకుల ప్రశంసలను పొందాడు అంటే విమర్శకులు అంటే ఒక గ్రంథాన్ని చదివి అది ఎలా ఉందని చెప్పేసి ఒక నిర్ధారణ చేసేటువంటి అనుభవజ్ఞులు అనమాట అనుభవజ్ఞులైనటువంటి కవులు వాళ్ళ ప్రశంసలను కూడా పొందడం జరిగింది తెలుగు సాహిత్యానికి సేవ చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈయన అందుకో అందుకున్నాడు అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఈయన ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పతాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకథతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్యులు ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అనే దగ్గర నుంచి ఈ రెండు లైన్లు మనకు ఈ కవి యొక్క రచనా శైలి గురించి అడిగినప్పుడు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకసారి మనం కవి గురించి రాయమని లేదా కవి పరిచయం రాయమని అడుగుతూ ఉంటారు ప్రశ్నల్ని వీర తెలంగాణ పాఠ్యభాగ కవి గురించి రాయమంటారు మనకు కవి పేరు అనేది ప్రశ్నలు ఇవ్వరు కాబట్టి మనకు ప్రతి పాఠానికి ఆ కవి పేరు ఆయన కాలం ఆయన ప్రాంతం తప్పకుండా గుర్తుండాలి ముఖ్యంగా పేరు అయితే గుర్తుండాలి ఎందుకంటే పేరు అనేది గుర్తొస్తే మిగతా విషయాలను మనం చదివి ఉంటాం కాబట్టి అవి అవి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చూస్తే కవి గురించి కవి పేరు దాశరథి కృష్ణమాచార్యులు ఈయన కాలం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు జీవించాడు ఈయన ప్రాంతం వచ్చేసి మహబూబాబాద్ జిల్లా గూడూరు గూడూరు అనేటువంటి గ్రామం రచనలు అగ్నిదార రుద్రవీణ మహాందయం పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచన ఆలోచనలు మొదలైన కవితా సంపుటాలు మరియు నవమి అనేటువంటి నాటికలు రాశారు యాత్రాస్మృతి అనే ఇతని యొక్క ఆత్మకథ దాన్ని స్వీయ చరిత్ర అని కూడా అంటారు సినీ గేయాలు కూడా రాశాడు గాలిబ్ గజలను తెలుగులోకి అనువదించడం జరిగింది ఇతను అది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పంతొమ్మిది వందల నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందాడు రాష్ట్ర సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ రెండు అవార్డులను కూడా పొందడం జరిగింది ఈయన యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవిగా ఇతను ఉండడం జరిగింది తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసినటువంటి మహాకవిన ఇవి ఈయన యొక్క విశేషాలు ఒక్కొక్కసారి కవి పరిచయం గురించి కానీ కవి గురించి కానీ అడగకుండా ఈయన రచనా శైలిని అభినందిస్తూ రాయని లేకుంటే రచనా విధానాన్ని గురించి రాయండి అని అడుగుతూ ఉంటారు అలా రచనా శైలిని అడిగినప్పుడు మనం ఈయన తెలంగాణ ప్రజల విముక్తికై కలం పట్టి ప్రజలను చైతన్యపరిచి ఎన్నో రచనలు చేయడం జరిగింది ఆ రచనలు ఎలా అంటే ప్రాచీనమైన పద్యశైలిలో సరికొత్త ఆవిష్కరణలు చేసినటువంటి ప్రజాకవి దాశరథి ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ తెలంగాణ పోరాటాలను వాటి తేరుతెన్నులను తన పద్యాలలో కళ్ళక్కట్టినట్లు చూపించినటువంటి కవి పాయింట్ నంబర్ త్రీ దాశరథి పద్యాలలోని పదాలు తొందరగా అర్థమయ్యి సామాన్య ప్రజలను సైతం ఆకర్షించే విధంగా ఉంటాయి పాయింట్ నంబర్ ఫోర్ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అస్త్రంగా ఉంటుంది ఈయన రచనలు నిజాం రాజును గద్దెదించే పోరాటంలో దాశరథి చేసినటువంటి రచనలు ఎంతో స్ఫూర్తిదాయకాలు మనం కవి రచనా శైలి గురించి అడిగితే ఇప్పుడు చెప్పినటువంటి ఒక ఐదు ఆరు పాయింట్లు ఇవి రాయాల్సి ఉంటుంది అన్నమాట ఇది ముఖ్యంగా కవి పరిచయం కవి గురించి మరియు కవి యొక్క రచనా శైలి ఈ మూడు అంశాల గురించి మనం చెప్పుకున్నాం కవి పరిచయం అన్న కవి గురించి అన్న ఒకటే రచనా శైలి అంటే వేరు ఇప్పుడు ప్రవేశిక ప్రవేశిక ఒకసారి చూస్తే సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు సముద్రం చలియల కట్ట దాటడం ఎవరు ఊహించలేరు సముద్రం ఉప్పొంగుతుండగా చూస్తే వారు అదురుగా అదురు అరుదుగా ఎందుకుంటారంటే సముద్రం ఉప్పొంగుతున్నప్పుడు చూడలేం చూస్తే మనల్ని ఆ సముద్రం అందులో కలిపేసుకుంటుంది కాబట్టి అది ఉప్పొంగి సముద్రం చలియలి కట్ట దాటడం ఎవరు ఊహించలేరు ఎందుకంటే సముద్ర చలియలి కట్ట అంటే దాని తీరం అదొక నిర్ణీత ప్రదేశం వరకు ఉంటుంది అక్కడి నుంచి దాటి దాటితే అంటే ఉప్పొంగి ఒక ఉప్పెన లాంటిది వస్తుంది కాబట్టి అది మనం ఊహించలేం కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది సముద్రం ఉప్పొంగితే ఎంత భయంకరంగా ఉంటుందో దాని యొక్క శక్తి ఎంత ఉంటుందో అలా దానితోని ఆ సముద్రం యొక్క ఉప్పెనతో తెలంగాణ యొక్క పోరాటాన్ని పోల్చడం జరిగిందనమాట ఏం చేసింది మరి అంతగా అంటే తెలంగాణ తెలంగాణ నేల మీద జరిగినటువంటి నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది అసలు ఈ నిజాం ఎవరు ఈ పోరాటం ఏంటిది అవసరం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతం అంటే నిజాం సంస్థానం ఉండేది చరిత్రలో చూసినట్లయితే పదిహేడు వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు నిజాంలు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది కేవలం తెలంగాణ ప్రాంతమే కాదు నిజాం సంస్థానంగా చెప్పబడేటువంటి దానిలో తెలంగాణ కొంత మహారాష్ట్ర కొంత కర్ణాటక ఉండేవి ఈ మూడు ప్రాంతాలను కలిపి నిజాం సంస్థానంగా చెప్పబడేది అందులో ఎక్కువగా వివక్షతకు గురైనటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం వాళ్ళ హక్కులు కోల్పోయినటువంటి ప్రాంతం ఎవరు మరి ఈ వివక్షత చూపించారంటే నిజాం ఎనిమిది మంది నిజాములు ఉంటారు మొత్తం ఆ అందరూ నిజాంలు ఎంత కొంత బాగానే పరిపాలన చేసినారు కానీ చివరి నిజాం అయినటువంటి ఎనిమిదవ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క అరాచకాలు చాలా దారుణంగా ఉండేవి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచంలోనే అత్యంత పేదవాళ్ళైనటువంటి ప్రజలు ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే అంతా రాజు దగ్గరే ఉంది కాబట్టి ఎలా ఉండేది అంటే ఈయన యొక్క పరిపాలన ఈతని ఆధీనంలో రజాకారులు అనేటువంటి ఒక పోలీస్ వ్యవస్థ ఉండేది నిజాం చేసేటువంటి అకృత్యాల కంటే వీళ్ళు చేసేటువంటి దారుణాలు ఇంకా అసలు భరించరానివి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రజల మీద పడి ఊర్ల మీద పడి ప్రవర్తించేవాడు ఎలాంటి వాళ్ళ మాటకు ఎదురు చెబితే తక్షణమే వాళ్ళను చంపివేసేవాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని దోచుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఆనందం కోసం మనుషుల్ని చంపివేసేవాళ్ళు స్త్రీలను అత్యాచారాలు చేసేవాళ్ళు అసలు వాళ్ళు చేయనటువంటి అరాచకాలు లేవంటే అత్యయోక్తి కాదు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎంతో కాలం భరించారు తెలంగాణ ప్రజలు కానీ చివరకు ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది దాశరథి లాంటి మేధావు మేధావులు కవులు వాళ్ళ రచనల ద్వారా ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావడం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు విప్లవాలు పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటం ఆ ఉద్యమం సముద్రం ఉప్పెనతో పోల్చడం జరిగింది అన్నమాట కాబట్టి ఇలాంటి గొప్ప ఉద్యమాన్ని ఆ ఉద్యమ హోరును తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజలం కావడానికి ఈ పాఠంలోకి పయనిద్దాం నెక్స్ట్ క్లాస్లో మనం పాఠ్యభాగం మొదటి భాగం స్ట ప్రారంభిద్దాం అంతవరకు సెలవు